యెహోవా ఎవరిని కాపాడతాడట? అమాయకులకు అండగా ఉంటాడట. అమాయకులకు ఎవరు లేరనుకుంటారట? నిజమే కదా, ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావురా అంటారు మనం అనేవారు అప్పుడు. ఇటు సొసైటీలో ఎలా బతుకుతాడు ఏం అర్థం అట్లా, ఇడికి నోట్లో ఏలెడితే ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాడు. ఇటు ఇటు ఎలా బతుకుతాడో తెలియట్లేదు అని అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బతుకుతారు, మీకన్నా బాగా బతుకుతారు, మీరే ఆశ్చర్యపోయేలా బతుకుతారు. ఎందుకు? వాళ్ళ కండ యెహోవా. చాలా మంది చెప్తారు మార్కెట్కి వెళ్ళి అర కేజీ వంకాయలు కొనుక్కి రాలేనోడు 60,000 జీవితాన్ని ఏం చేయగలడండి అంటే బతుకుతారు. నీకు ఎవర్రా ఉద్యోగం ఇచ్చింది అంటారు, మరి ఇచ్చాడు ఆయన, కథ వెళ్తుంది ముందుకంటే. నువ్వు ఎలా బతుకుతావు ఏం అర్థం అవ్వట్లేదురా, నీకు అసలు తెలివితేటలే భక్తిగా అంటారు. అవసరం లేదు, సాధువులకు ఆయన సపోర్ట్గా ఉంటాడు. అమాయకులందరినీ మనం అనుకుంటాం ఈడ బతుకుతాడని. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అమాయకులు బాగా సెటిల్ అవుతారు మీరు చూడండి కావాలంటే. వీడేస్టండి అంటాం చూసారా, ఒకరోజు అదే నోరు అంటది ఏమని తెలుసా, వీడు మనందరికన్నా బెస్ట్ అండి. యెహోవా అమాయకుల చేతులు ఏం చేస్తాడు పట్టుకుంటారు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండు బాగా సంపాదిస్తున్నాడు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే బైబిల్ పట్టుకు తిరుగుతున్నాడు. ఆ బైబిల్ పట్టుకు తిరుగుతున్నప్పుడు ఆ ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ బాగా జీవితం కొనసాగుతున్నప్పుడు ఆయన పేరెంట్స్ ఈ ఫ్రెండ్ అంటున్నారు ఏమనంటే, తోటి కుర్రాడిని చూసి నేర్చుకోరా అన్నారన్నమాట. ఎందుకంటే బాగా సంపాదించున్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఏమన్నాడంటే, మనం బైబిల్ నమ్ముకున్న దేవుని పిల్లలను అలా చేయనంటే అలా నువ్వు తిండి కానీ ఏంటి గడ్డి అనేవారు. పర్లేదు అన్నా కానీ ఈ పొగరే తగ్గించుకోమంట, అది పొగరు కాదు విశ్వాసం. కానీ విషయం ఏంటి చెప్పినా, తెలుగు సామెతలు వాడలు బళ్ళు అవుతే బళ్ళు వాళ్ళు అవుతాయి. ఎందుకు అవుతాయి? ఆటోమేటిక్గా అవ్వు. ఎందుకు అవుతాయి? సాధువుల చేతులు ఎవరు పట్టుకుంటారు? యెహోవా పట్టుకుంటారు ఖచ్చితంగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొందరు గుర్రాలు నమ్ముకున్నారట, కొందరు రథాలు నమ్ముకున్నారట. నేనేం నమ్ముకుంటాను తెలుసా? యెహోవాను ఆశ్రయిస్తాను, దేవుణ్ణి నమ్ముకుంటాను. నా బలం నేను కాదు, నా తెలివితేటలు కాదు, నా యొక్క భుజబలం కాదు, ఏమీ కాదు, నా బలం యెహోవాయే. ఎన్ని లేవండి సమాజంలో ఎగ్జాంపుల్స్? ఎన్ని లేవు. అమాయకుల పక్షాన దేవుడు నిలబడ్డాడు అనడానికి ఎన్ని ఎగ్జాంపుల్స్, వందల వందల ఎగ్జాంపుల్స్ మనమే చెప్పగలం. సొసైటీలో ఎన్ని చేస్తున్నాడు దేవుడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఈరోజు మనల్ని అంటారు అంటారు అంటారు, ఒకరోజు దారుణంగా మనం మర్చిపోతాం, దేవుడు మర్చిపోడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా, మొన్న ఒక తల్లి ఫోన్ చేసింది, ఆవిడ పేరు విజయ, పెద్ద ఆవిడ, నాకు అంత కొడుకులు ఉన్నారు. ఆవిడ ఫోన్ చేసి మాట్లాడుతుంది, ఆవిడ చాలా హింసిస్తున్నారంట అక్కడ. అయితే విచిత్రం ఏంటో తన కొడుకులు ఇద్దరు కొరకు చెప్తూ చూడండి, ఒక అమాయకులకి అండ ఎవరయ్యా అంటే యెహోవాయే అని వస్తుంది ఆన్సర్. అమాయకుల అండ యెహోవా. వాళ్ళిద్దరు కొడుకులకి ఆస్తి ఉందట, అనభముల ఆస్తి. ఇప్పుడు ఇలా కోవిడ్ వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, ఇద్దరు పిల్లల్ని బయటికి గెంటేసి ఆ ఆస్తిని ఇలా తక్కువ రేటుకి వాళ్ళ మరిది దగ్గర కొనేసుకుని వేరొకరు కొనేసుకుని వీళ్ళని రోడ్డు మీద గెంటేసరి పోపము, ఆ పిల్లలకి ఎవరు లేరు, ఆ స్త్రీకి భర్త లేడు. పరిస్థితి ఏంటి? ఏమల్లా ఏడుస్తూ ఒకటే మాట ఉంది, దేవుడు చూసుకుంటాడు అని. కరెక్ట్గా గమనించండి, ఆవిడ చెప్పిన సాక్ష్యం చూసి నాకు ఒక్కసారి రోమాలు లేచాయి. ఏముందో తెలుసా, ఏ పిల్లల కొరకైతే నా పిల్లల ఆస్తి లాగేసుకుని కొనేసుకున్నారో ఆ ఇద్దరు పిల్లలు భయంకరంగా యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఇప్పుడు ఆస్తి ఎవరికి అయ్యా అంటే ఎవరికి లేదు. ఆ చనిపోయిన పిల్లల తల్లి ఈ తల్లితో ఏముందో తెలుసా, అక్క తప్పు చేశానక్క, అన్యాయంగా మీ పిల్లల్ని నేను లాగేసుకున్నాను, నా పిల్లల్ని దేవుడు లాగేశాడు, తప్పు చేశానక్క అంది. నీతిమంతులు పునాదులు పాడైపోతే ఏమవుతుందయ్యా, ఏం చేయగలరంటే నీతిమంతులు ఏం చేయరు. మరి చేసేది ఎవరు? యెహోవా. నీతిమంతులు ఏం చేయలేరు, వారు సాధు జీవులు, వారు ఏం చేయరు. కొడితే పడతారు, తిడితే వింటారు, మొహం మీద దుమ్మేస్తే తుడుచుకుని పోతారు, వాళ్ళు అమాయకంగా జీవిస్తారు, ఏమి అనరు. దేవుడు చూసుకుంటాడంటారు. చూస్తాడా అంటే చూస్తాడు.
మనకు అనుకున్న టైంలో మనకు జరగకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా మనం మర్చిపోయినా ఆయన మరచిపోడు. ఈరోజు మనల్ని అపహాసం చేసి నవ్వుకోవచ్చు, మనల్ని బూతులు తిట్టి ఆనందపడవచ్చు, మనల్ని ఏడిపిస్తూ వాళ్ళు ఎంతో సంతోష వ్యక్తం చేయొచ్చు, మనం చంపుతామని బెదిరించి అవసరమైతే కొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. బట్ మీరేం స్పందించకండి, దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. పెద్దగా చూస్తున్నాడట, ఎవడేం చేస్తున్నాడో చూస్తున్నాడట, ఎవడ ఆలోచన ఎన్ని కుట్రలు ఉన్నాయో చూస్తున్నాడట, వాడి మాట తీరేంటో చూస్తున్నాడట, వాళ్ళని ఎవడిని ఎలా నాశనం చేయాలని ఎవడు చూస్తున్నాడో అన్నీ చూస్తున్నాడట. ఆయనకి వారు నచ్చట్లేదంటే ఏం చేస్తాడు? కొడతాడు ఏదో ఒక రోజు. మీరు కంగారు పడకండి.